హాయ్ ఫ్రెండ్స్, మనకున్న అలవాట్లే మనని మంచివాళ్లుగాను చెడ్డవాళ్లుగాను మారుస్తాయి. మంచి అలవాట్లు చేసుకుంటే మంచి ప్రవర్తనతో వ్యవహరిస్తాం, జీవితంలో అనుకున్న లక్ష్యాలని సాధిస్తాం, అందరూ గుర్తించే స్థాయికి చేరుకుంటాం. ఈరోజు ఈ వీడియోలో అత్యున్నత స్థానానికి చేరడానికి 15 సూపర్ హ్యాబిట్స్ గురించి తెలుసుకుందాం. మరికేది కలిసి లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. మొదటి అలవాటు ఉదయం పొద్దున్నే లేవటం. అలారం మోగ్గానే నిద్రలేసి పనులు ముగించుకుని కార్యరంగంలో దూకితే చాలా అద్భుతాలు చేయొచ్చు. ఉదయాన్నే నిద్రలేవటం మన విల్ పవర్కి ప్రతీకగా కూడా చెప్పొచ్చు. ఉదయాన్నే నిద్రలేవడం అంటే అదనపు శక్తిని, అదనపు ఉత్సాహాన్ని, అదనపు సమయాన్ని మనం పోగేసుకుంటున్నట్టే. మనం లేటుగా నిద్రలేస్తున్నామంటే మన విజయాల్ని మన చేత్తో మనమే వెనక్కి నెట్టేసుకుంటున్నట్టే. ఒకవేళ అలారం మోగగానే నిద్రలేవకపోతే 5 నిమిషాల ముందే అలారం పెట్టుకోండి. ఆ తర్వాత నెమ్మదిగా ఉదయం లేవటం అలవాటవుతుంది. విజయాన్ని సాధించడానికి పాటించాల్సిన 2 అలవాటు నిరంతరం ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూ ఉండటం. ఇది చాలా ముఖ్యమైన, అవసరమైన అలవాటు. మనం అభిమానించే హీరోలు, ప్రేమించే ఆటగాళ్లు, ఇష్టపడే వ్యక్తులు నిరంతరం చేసే పని ఇదే. ఏదో ఒకటి కొత్త విషయం నేర్చుకుంటూనే ఉంటారు. తమ రంగాల్లో ఎంత ఉన్నత స్థానానికి ఎదిగినా సరే ప్రతిరోజు కొత్త విషయాన్ని నేర్చుకోవటం అనేది గొప్ప లక్షణం. అలా నేర్చుకునే విషయాలు ఏదో ఒక రూపంలో ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా ఉపయోగపడతాయి. విజయం సాధించాలనుకునేవారు అనేక ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు. మీరు కూడా మీరు ఎంచుకున్న రంగాల్లో నిరంతరం ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఆ ప్రయత్నాన్ని మాత్రం మానకండి. నిరంతరం ఒక విద్యార్థిలానే ఉండాలి. తక్కువగా మాట్లాడండి, ఎక్కువగా వినండి. ఇదే మనం అలవాటు చేసుకోవాల్సిన 3వది. దేవుడు 2 చెవులు ఒక నోరు ఇచ్చింది తక్కువ మాట్లాడి ఎక్కువ వినటానికి అంటారు పెద్దవాళ్ళు. ఎక్కువగా వినేవాళ్ళు ఎక్కువ విషయాలు నేర్చుకుంటారు. తక్కువ మాట్లాడుతున్నామంటే తక్కువ శక్తిని వినియోగిస్తున్నామని అర్థం. నిరంతరం అందరితో మాట్లాడటం అనేది అంత మంచి లక్షణం ఏమీ కాదు. తక్కువ మాట్లాడి ఎక్కువగా వినే మనిషి అంతర్ముఖంగా చాలా శక్తివంతంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ల గురించి వాళ్ళు ఎక్కువగా ఆలోచించుకునే అవకాశం ఉంటుంది. ఎంత కష్టమైనా స్వయం కృషితో ఎదగాలని ప్రయత్నిస్తారు. ఎవరేం చెప్పినా సరేనంటూ తల వంచి సలాం చేసే అలవాటును వదిలించుకోవాలి. ఇది మనం చేసుకోవాల్సిన 4 అలవాటు. భయంతోనో, భక్తితోనో, గౌరవంతోనో, ప్రేమతోనో ఎవరేం చెప్పినా సరేనని, చేస్తామని పనులన్నీ నెత్తిమీద వేసుకోకూడదు. నాకంటూ ఒక లక్ష్యం ఉంది, నాకంటూ ఒక గమ్యం ఉంది, నాకంటూ ఒక ఆశయం ఉంది. నా ఆశలు, ఆకాంక్షలు వేరు, వాటికి అనుగుణంగానే నేను ఆలోచిస్తాను, ప్రయాణిస్తాను, ప్రయత్నిస్తాను అనుకోవాలి. ఎవరి లక్ష్యాల కోసమో మీరు పనిచేయకూడదు. ఈ మాట ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మొహమాట పడి ఇబ్బంది పడకండి. అలా చేస్తే మీరు ఇతరుల లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తున్నట్టే అవుతుంది. మీకు డాక్టర్ అవ్వాలని లేదు, సైన్యంలోకి వెళ్లాలని ఉంటే అదే మాట నిర్మోహమాటంగా చెప్పండి. లేదంటే జీవితాంతం బాధపడాల్సింది మీరే. మీరు వాళ్లకి నచ్చినట్టుగా చేయను అంటే ఆ క్షణం మాత్రమే ఇబ్బంది పడతారు. ఆ తర్వాత జీవితకాలంలో మీరు చాలా సంతృప్తికరంగా బతుకుతారు. అవసరమైనప్పుడు రిస్క్ తీసుకునే మనస్తత్వం మనకుండాలి. ఇది మనం చేసుకోవాల్సిన 5వ అలవాటు. ఉన్న చోటనే ఉంటూ ఎలాంటి కష్టాలు, నష్టాలకు సిద్ధపడకుండా కూర్చుంటే ఉన్న చోటనే ఉంటాం. ఇదే మన ప్రగతికి ప్రధాన అవరోధంగా కూడా మారుతుంది. రిస్క్ లేకుండా జీవితం గడిచిపోవాలనుకోవటం సరైంది కాదు. రిస్క్ ఎప్పుడు ఎలాంటి రూపంలో ఎదురైనా సరే అందుకు సిద్ధపడండి. అప్పుడే మీ ప్రగతి ఇతరుల కన్నా భిన్నంగా ఉంటుంది. లేదంటే జీవిత చరమాంకంలో ఏమీ సాధించలేకపోయామని, అలా చేస్తే బాగుండేదని దిగులు పడాల్సి ఉంటుంది. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. ఇది మీరు అలవాటు చేసుకోవాల్సిన 6 లక్షణం. మీకోసం మీరు ఎంత సమయం కేటాయిస్తున్నారు, మీకోసం మీరు ఎంతసేపు ఆలోచించుకుంటారు, మీ వర్తమాన జీవితం గురించి ఎంత ఆలోచిస్తారు, మీ భవిష్యత్తు గురించి ఎంత ఆలోచిస్తారు, రోజులో కనీసం 10 నిమిషాల టైం కేటాయించుకొని ప్రశాంతంగా కూర్చొని మీరెక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు, అంతా సవ్యంగా జరుగుతుందా, ఏదైనా సమస్య ఉందా, మార్చుకోవాల్సిన అంశాలేంటి, ఇలాంటి విషయాలు ఆలోచించుకుంటారా? అలా చేయకపోతే తక్షణమే మీరు మీకోసం రోజులో కనీసం 10 నిమిషాలు కేటాయించుకోవటం మొదలుపెట్టండి. ఆ 10 నిమిషాల పాటు మీ పుస్తకాల్ని, మీ మొబైల్ ఫోన్ని పక్కకు పెట్టేయండి. టీవీకి దూరంగా ఉండండి. కనీసం 10 నిమిషాల పాటు మీకోసం మీరే, మీతో మీరే ఉండేందుకు ప్రయత్నించండి. మీతో మీరే మాట్లాడుకోండి. మీ బాగోగుల గురించి మీలో మీరే మాట్లాడుకోండి. మీకు సంబంధించిన నిర్ణయాలు మీరే తీసుకోండి. ఇది అలవాటు చేసుకోవాల్సిన 7వ లక్షణం. మీకు నచ్చిన పని చేయాలనుంది, చేసేయండి. మీకు ఉద్యోగం మారాలని ఉంది, మారండి. మీకు ప్రేమకు బ్రేకప్ చెప్పాలని ఉంది, చెప్పేయండి. ఇలా ఏదైనా సరే మీరు ఘర్షణలోనో గందరగోళంలోనో ఉండకుండా వెంటనే నిర్ణయం తీసుకోండి. సైన్స్ గ్రూప్ తీసుకోవాలా, మరో కోర్సులో చేరాలా, అమ్మా నాన్నలు చెప్పినట్టుగా వినాలా, లేక ప్రేమించి పెళ్లి చేసుకోవాలా, మీరే నిర్ణయించుకోండి. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే భవిష్యత్తులో నష్టపోయేది కూడా మీరే.
ఒకసారి నిర్ణయం తీసుకున్నాక దాన్ని సాధించుకునే పనిలో నిమగ్నమవ్వాలి. నిర్ణయం తీసుకోవడానికి, దాన్ని అమలు చేయడానికి మధ్య అస్సలు గ్యాప్ ఉండకూడదు. సమయపాలన పాటించడం అలవాటు చేసుకోవాల్సిన 8వ లక్షణం. గడచిన మన జీవితం, కరిగిపోయే కాలం, ఈ రెండూ తిరిగి సంపాదించుకోలేం. అందుకే సమయానికి చాలా విలువ ఇవ్వాలి. కాలంతో పాటు పరుగులు పెట్టాలి. ఈ పరుగులో వెనకబడితే నష్టం మనకే. సమయంతో పరుగులు తీస్తేనే, మన లక్ష్యాలకు అనుగుణంగా ఉన్న సమయంలో పరుగులు పెడితేనే అనుకున్న గమ్యాలకు చేరే మార్గం సులువవుతుంది. ఎవరైతే మత్తులో జోగుతున్నారో వాళ్ళు కోల్పోతున్నట్టే, ఎవరైతే పరుగులు పెడుతున్నారో వారు సుదూర తీరాలకు చేరుతున్నట్టే. సమయాన్ని అస్సలు వృధా చేయకండి. అనవసరమైన విషయాలకు టైం కేటాయించడం మానేయండి. ఇది అలవాటు చేసుకోవాల్సిన 9వ లక్షణం. అవసరం లేని మెసేజెస్ని, అవసరం లేని యాప్స్ని మీ మొబైల్ నుంచి తీసేయండి. నచ్చని వాట్సాప్ గ్రూప్లోంచి బయటకు వచ్చేయండి. మీకు కొత్తగా ఏదైనా ఆలోచన వచ్చి ఆ ఆలోచనకు అనుగుణంగా పనిచేయాలనిపిస్తే రొటీన్ జాబ్ వదిలేయండి. మీకు నచ్చిన పనులు ఉత్సాహంతో అడుగుపెట్టండి. మీ ఏకాగ్రతను దెబ్బతీసే అన్ని రకాల విషయాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. డబ్బులు సంపాదించడం, డబ్బులు దాచుకోవటం, తిరిగి డబ్బుల్ని పెట్టుబడిగా పెట్టడం అలవాటు చేసుకోవాల్సిన 10వ లక్షణం. డబ్బుని అస్సలు వృధా చేయకండి. మీరు పనికిరాని వస్తువులు ఏమేం కొంటున్నారో, ఏం కొన్నారో ఒకసారి లిస్ట్ రాసుకోండి. అప్పుడు ఆవేశంలో కొనేస్తారు. ఆ తర్వాత వాటిని వాడకుండా పక్కన పడేస్తారు. అలాంటి వస్తువులు, బట్టలు, గాడ్జెట్స్ మీ దగ్గర ఎన్నున్నాయో లెక్క చూడండి. ఇక నుండి ఏదైనా వస్తువు కొనాల్సి వస్తే ఇప్పుడు కాదు, 10 రోజుల తర్వాత కొనుక్కుంటానని నిర్ణయించుకోండి. 10 రోజుల తర్వాత మీ ఆలోచనలో ఖచ్చితంగా మార్పు కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆర్థిక ప్రణాళికలు పాటించండి. ప్రణాళికలు వేసుకోండి. ప్రతికూల మనుషులకు దూరంగా ఉండండి. సానుకూల మనుషులకు దగ్గరగా ఉండండి. అలవాటు చేసుకోవాల్సిన 11వ లక్షణం. నిరంతరం మీ పనిని, మీ ఆలోచనను విమర్శించే మనుషులు మీ చుట్టూ ఉంటే వారికి దూరంగా ఉండడం అలవాటు చేసుకోండి. అలాంటి వాళ్ళకి దూరంగా వచ్చి మీరు కొంతకాలం ఒంటరిగా ఉన్నా సరే, నెగటివ్ ఆలోచనలతో ఉండేవారు స్వయంగా సంతోషంగా ఉండరు, ఇతరులను సంతోషంగా ఉండనివ్వరు. మీలో మీరు కూడా నెగటివ్గా ఆలోచించకూడదు. నా కర్మ ఇంతే కాలింది, నాకిలా రాసిపెట్టుంది, ఇలాంటి ఆలోచనలు మీ బుర్రలో నుండి తీసేయండి. విజేతలుగా నిలిచిన వాళ్ళు పాజిటివ్ కామెంట్స్ని మాత్రమే స్వీకరిస్తారు, నెగటివ్ కామెంట్స్కి దూరంగా ఉంటారు. మీ ఆలోచనలకి, మీ ఐడియాస్కి ఒక అక్షర రూపం ఇవ్వండి. మీ మనసులో వచ్చిన ఆలోచనల్ని ఒక డైరీలో రాయండి. అలవాటు చేసుకోవాల్సిన 12వ లక్షణం. మీరు భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటారు, అందుకోసం ఎలాంటి ప్రణాళికలు వేసుకుంటున్నారు, ఇలాంటి విషయాలన్నీ కాగితం మీద చాలా స్పష్టంగా రాసి పెట్టుకోండి. మీ వృద్ధాప్య ప్రణాళికల దాకా అన్ని విషయాలు రాసి అందుకనుగుణంగా పనిచేయండి. మీకున్న బలహీనతలు రాసిపెట్టుకోండి. వాటిని ఎలా అధిగమించాలో ప్రయత్నించండి. తక్కువ తినండి, ఎక్కువ ఆరోగ్యంగా ఉండండి. అలవాటు చేసుకోవాల్సిన 13వ లక్షణం. ప్రతిరోజు చెమటలు కారేలాగా పనిచేయండి. అప్పుడు ఆరోగ్యంగా ఉంటారు, అందంగా కూడా కనిపిస్తారు. మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అప్పుడు మీరు మరింత వేగంగా మీ పనులు చేసుకోగలుగుతారు. సిగరెట్, మద్యం మానేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, చిరునవ్వుతూ బతకండి. ఇది అలవాటు చేసుకోవాల్సిన 14వ లక్షణం. మనసులో ఎలా ఉన్నా, మీరు ఎంత ఒత్తిడిలో ఉన్నా ముఖం మీద చిరునవ్వును చెదిరిపోకుండా చూసుకోండి. అది మీరు చేసే పనులకు మరింత బలాన్ని ఇస్తుంది. బాధ్యత గల మనిషిగా ఉండండి. అది అలవాటు చేసుకోవాల్సిన 15వ లక్షణం. బస్సులో పెద్దవాళ్లకు సీటు ఇవ్వండి. అవసరమైన వాళ్లకు సహాయపడండి. కుటుంబ బాధ్యతలు తీసుకోండి. ఆఫీస్ బాధ్యతలు జాగ్రత్తగా నిర్వర్తించండి. ఇవన్నీ మిమ్మల్ని బాధ్యత గల మనిషిగా నిలబెడతాయి. మీ పట్ల అందరికీ ఒక సదభిప్రాయం కలిగేలా చూస్తాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.